2024 పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు ఎన్నో వ్యూహాలు పనుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్ఛార్జీలు లేకుండా ఖాళీగా ఉన్న చోట్ల కొత్త ఇన్ఛార్జీలను తెరమీదకు తీసుకొస్తున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం పేరు చెబితే జేసీ సోదరులకు ఎలాంటి కంచుకోట ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అలాంటి చోట 2019 సాధారణ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అస్మిత్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా తాడిపత్రిలో మాత్రం తెలుగుదేశం సంచలన విజయం సాధించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రంగంలోకి దిగి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అయితే ఇక్కడ గెలుపు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కాదని, అది జేసీ ఫ్యామిలీ గెలుపు అని జేసీ సోదరులు ప్రచారం చేసుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి అంటే అది కేవలం ప్రభాకర్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని నివేదికలు చంద్రబాబు ప్రభాకర్ రెడ్డి ముందు ఉంచారట. వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి మీరే పోటీ చేయాలి, అవసరమైతే మీ వారసుడు అస్మిత్ రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. ప్రభాకర్ రెడ్డి అయితేనే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించడంతో పాటుగా భారీ మెజారిటీ కూడా వస్తుందని చంద్రబాబు చేయించిన సర్వేలో తేలిందట. ఇక అనంతపురం ఎంపీగా దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. తాడిపత్రిలో మాత్రం అస్మిత్ రెడ్డికి బదులుగా ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారైపోయింది. మరి చంద్రబాబు వ్యూహాలు ఎంతవరకు పారుతాయి, అదేవిధంగా ఈ వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది పక్కన పెడితే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్రం మొత్తానికి కూడా ఏమాత్రం కూడా అనుకూలత కానీ సానుకూల స్పందన కానీ లేని పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యూహరచన చేస్తున్నటువంటి చంద్రబాబు వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ఫుల్ బాటలో నడుస్తాయి అనేది రాబోయే ఎన్నికల్లో తేలిపోబోతాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.